சார் சார் ராஜா நெத்து போயார் சார். ராஜா நெத்து போயார் எவ்வளவு வாழ் ராஜா லாக உண்டு இங்கோ ராஜா ராஜா லாக உண்டு இங்கோ ராஜா. హలో ఎవరు మాట్లాడేది? నువ్వా? వాళ్ళని నువ్వేం చేసుకుంటావు? పది లక్షలా? అయితే నువ్వు వచ్చింది డబ్బు కోసమేగా? పది లక్షలు పట్టుకుని ఎక్కడికి? పెట్టేస్తున్నా. పట్టక్కర్లేదు, దిగు. డబ్బు తీసుకొచ్చావా? తీసుకొచ్చా. ఏది చూపించు. రాజా ఎక్కడ? నీకు కావలసిన వాడు కిందున్నాడు చూడు. ఆ పెట్టే లారీలోకి విసిరే. ఇదిగో లారీ కదలగానే నువ్వు రాజాని తీసుకువెళ్ళిపో. ఒక బాధ్యత గల మనిషి, ఉన్నతమైన పదవుల్లో ఉన్న పెద్ద మనిషి, ఈ ఇంటి ఉప్పునే కాకుండా కారాన్ని కూడా తిని పెరిగిన పెద్ద మనిషి, పూజ్యులు మా బావగారైన శ్రీ శ్రీ రాజావారు పోగానే వారి ఆస్తిని చేజిక్కించుకోవాలనే స్వార్థంతో మన చిన్నబాబులా కనిపించే ఒక సర్కస్ లో పనిచేసే కుర్రాణ్ణి తీసుకొచ్చి చిన్నబాబుగా నమ్మించి నాటకవాడి ఇటు నా కూతురు బ్రతుకునే కాకుండా అటు ఈ సంస్థానం పరువు ప్రతిష్టలు కూడా బజారు పాలు చేసిన ఈ లాయర్ యుగంధర్ని ఏం చేయాలో మీరే ఆలోచించి చెప్పండి. లాయర్ గారు, దీనికి మీ సంజాయిషి ఏమిటి? ఏం మాట్లాడరా? ఏ సమాధానం చెప్పరే? నేనేమీ చెప్పదలుచుకోలేదు. అంతేగాక ఈ నీచంగా ఘోరంగా ద్రోహబుద్ధితో సంచరిస్తున్న ఈ వ్యక్తి మీద తగు చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞాపన కూడా చేస్తున్నాం. ఇక మీరు దయచేయొచ్చు. భాస్కరరావు గారు, అయితే మన చిన్నబాబు గారు ఏమైనట్టు? ఏమవుతాడు? ఇదిగో వచ్చింది అసలు కేబుల్. ఉన్న చోటనే అమెరికాలో ఉన్నాడు, కానీ దురదృష్టవశాత్తు డాక్టర్లు అష్ట కష్టాలు పడి తేల్చింది ఏమిటంటే శాశ్వతంగా ఇక చిన్నబాబు ఆరోగ్యం బాగుండదని తెలిసేశారు. అందుకు కూడా నా సంతాపాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నా. మరి ఆయన ఎప్పుడు వస్తారు? బయలుదేరాడు. ఏరోడ్రోమ్ వారు చెప్పిన ప్రకారం సాయంకాలానికి వస్తాడు. అది బాబు రాజా దిగు. రాజాయి రాజాయిడయా? అరే ఏ మనతో పాటు కారెక్కారు కదయ్యా, అలా నిలబడి చూస్తారోటయ్యా. చూడండి ఏమైపోయాడు. ఇక్కడున్నాను. ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఇందాక నువ్వు వెళ్ళావుగా అప్పుడు. ఇందులోకి ఎందుకు వచ్చావు? అందులో భయం వేసింది, ఇందులో దూరాను. సరే బయటికి రా. డాక్టర్ గారు నాకు ఆకలి వస్తుందండి, అన్నం పెట్టించండి. అన్నమా? అదేమిటి బాబు, అమెరికాలో నీకు ఎవరు అన్నం పెట్టలా? అమెరికా అమెరికా ఏంటి? అవును బాబు, నువ్వు అమెరికా నుండేగా వస్తుంది. ఏ గాడి చెప్పాడు? ఏం భాస్కరరావు గారు, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే బొట్టుకు మీరు. అరే ఎవడికిరా పిచ్చి? నీకు పిచ్చి, నీ బాబుకు పిచ్చి, నీ తాతకు పిచ్చి, నీ అవ్వకు పిచ్చి, నీ అమ్మమ్మకు పిచ్చి. పిచ్చి పిచ్చి అనంటే పిచ్చి లేకూడతా చెప్పు. నీకా పిచ్చి నాక? నేనే పిచ్చివాడిని బాబు. అయితే రంపేసుకో. మరి ఇన్నాళ్ళు ఎక్కడున్నావు బాబు? ఈ పిచ్చోడి దగ్గర. భాస్కరరావు గారి దగ్గర? అవును, రాఘవయ్య గారు నన్ను గదిలో పెట్టి తాళం వేశాడుగా. ఎలా కందిపోయి మొదలు పోతున్నా? ఏమిటి నువ్వు నన్ను గదిలో పెట్టి తాళం వేశావా లేదా? అన్నం పట్టుకుని మార్చావా లేదా? జయా కోడతో కొట్టావా లేదా? అలాగే వెళ్ళు. జయా, అరే
ఇదండి వరస. మరి ఇప్పుడు ఏం చేద్దాం భాస్కర్? ఏం చేద్దాం? కన్న బిడ్డలాగో కంటికి రెప్పలాగో చూసుకోవాలి. అమెరికా పిచ్చి బా, నిజం నిన్ను అమెరికా పంపించలేదా? నేను ఆ భావన కాదు, సర్కస్ భావన. వేచి వింటారు. మరి దేవుడి ఇదా కొత్త దుకాణం, తర్వాత చెప్తాను. పర్వాలేదు, త్వరలోనే కోలుకుంటాడు. అమావాస్యకి పున్నమికి రేగుతుంది నాకు ముదురుతుంటే, కచ్చ నాకు పెరుగుతుంటే, చచ్చి సున్నం అవ్వకుంటే ఒట్టు పెట్ట. అభిచి నాకు ముదురుతుంటే, కచ్చ నాకు పెరుగుతుంటే, చచ్చి సున్నం అవ్వకుంటే ఒట్టు పెట్ట. నీ చచ్చుబుచ్చు నాటకాలు కట్టి పెట్టు. వాటేసుకోబోయి పోటేసి పోతాను. అరే 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 కాకెత్తి పోతుంది పిచ్చిగాలి. నువ్వు కాకి చూపు చూశావా? బలి 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 అమావాస్యకి పున్నమికి అమావాస్యకి అపున్నమికి రేగిల్దంటే మామ అమ్మ రేగుతుంది రామ మామ లేని మావ కంట బుర్ర రామ కీర్తనంట నీ దుకాణం ఎందుకంట కట్టి పెట్ట. అబుద్ధి లేని మావ కంట బుర్ర రామ కీర్తనంట నీ దుకాణం ఎందుకంట కట్టి పెట్టు. నీ తద్దినం పెట్టకుంటే బొట్టు పెట్టు. చిక్కాడే చిట్టినాయన నా చేత చిక్కి వక్క చిక్కిపోయినాడే. చిక్కాడే చిట్టినాయన నా చేత చిక్కి వక్క చిక్కిపోయినాడే. అచేత కాక విక్క చచ్చిపోయినాడే. అమావాస్యకి పున్నమికి అమావాస్యకి అపున్నమికి రేగుతుంది అల్లుడంటే అర్ధమగుడు, తగులుకుంటే అసలు మొగుడు, ఒళ్ళు గుల్ల చెయ్యకుంటే తిట్లుడంటే అర్ధమగుడు, తగులుకుంటే అసలు మొగుడు, ఒళ్ళు గుల్ల చెయ్యకుంటే తిట్టు తిట్టు. నిన్ను వల్ల కట్లు పెట్టకుంటే బొట్టు పెట్టు. చుక్క దురి మావయ్యో దిక్కెవరు లేరయ్యో. చుక్క దురి మావయ్యో దిక్కెవరు లేరయ్యో. అత్తకు చెబితే పరువే అమావాస్యకి పున్నమికి
రేగిందంటే మావ పాంబ రేగుతుంది ఏంటే నీ గురించి ఏదో కొత్త కొత్త కథలు వింటున్నాను. ఏమిటా కథలు? ఆడిపోతే పోయాడు కదా, ఆడిలాగే ఈడున్నాడు కదా అని కథాడ్డం తిప్పేశావట. అతను నా భర్త. ఏడ్సేవలేవే, నోరు ముయ్. నీ భర్త అనేవాడు ఎక్కడున్నాడో నాకు తెలుసు, ఆడిని కలిసే వస్తున్నాను. అలా రాగే దారికి. ఇప్పుడు నీతో ఉన్నాడు నీ మొగుడు కాదని నీకు తెలుసా తెలీదా? తెలుసు, తెలుసు కూడా నాటకం ఆడుతున్నావంటే వచ్చిన ఆ సర్కస్ కంపెనీ వాడితో చేతులు కలిపేశావన్నమాట. సరే, నాకు అర్జెంటుగా 10,000 రూపాయలు కావాలి. ఇవ్వలేదనుకో, ఈ ఇంటి ముసలడితో నీ చేతులు కలిపేస్తా. కలుపు, నాకే నష్టం? నష్టం ఏమిటో కథ చివరిలో తెలుస్తుంది పీచి మొహమా. నీ అసలు మొగుడు ఎక్కడున్నాడు ఈ ముసలోడికి తెలిసిందంటే ఆయన అక్కడెగ్గొట్టేస్తాడు, ఈయన ఇక్కడెగ్గొట్టేస్తాడు. ఏం చేసుకుంటావో ఏమో, నాకు అర్జెంటుగా 10,000 రూపాయలు కావాలి. నీకు ఇప్పటికిప్పటికే కష్టంగా ఉందనుకో, రేపు పొద్దునొస్తా. నువ్వు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా నిన్ను అడిగితే చూడమని చెప్పు, లేకపోతే కాతాడడం తిరిగిపోతుంది. వస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.